Shraddha Walkar హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు నార్కోటిక్ పరీక్ష విజయవంతమైనట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో సుమారు 2 గంటల పాటు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. శ్రద్ధను హత్య చేసినట్లు నార్కో టెస్ట్లో ఆఫ్తాబ్ అంగీకరించాడు. నార్కో టెస్ట్లో శ్రద్ధ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచిపెట్టింది వెల్లడించాడు. శ్రద్ధను చంపినప్పుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది అన్న సమాచారంతో పాటు ఆమె ఫోన్ వివరాలను తెలిపాడు. పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించుకునేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. శ్రద్ధ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు నార్కోటిక్ పరీక్ష సక్సెస్ అయిందని దర్యాప్తు వర్గాలు చెప్తున్నా న్యాయ నిపుణులు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్, పాలిగ్రాఫ్ టెస్టుల ద్వారా వచ్చే నివేదికలు మ్యాజిస్ట్రేట్ ముందు చెల్లుబాటు కావని అభిప్రాయపడుతున్నారు. ఎవరికైనా పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పిచ్చింది. నార్కో ఎనాలిసిస్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు, కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి. శ్రద్ధ వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు నార్కోటిక్ పరీక్ష పూర్తయింది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో సుమారు 2 గంటల పాటు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. శ్రద్ధను హత్య చేసినట్లు నార్కో టెస్ట్లో ఆఫ్తాబ్ అంగీకరించాడు. నార్కో టెస్ట్లో శ్రద్ధ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచిపెట్టింది వెల్లడించాడు. శ్రద్ధను చంపినప్పుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది అన్న సమాచారంతో పాటు ఆమె ఫోన్ వివరాలను తెలిపాడు. పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో ఆఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించుకునేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. శ్రద్ధ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు నార్కోటిక్ పరీక్ష సక్సెస్ అయిందని దర్యాప్తు వర్గాలు చెప్తున్నా న్యాయ నిపుణులు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్, పాలిగ్రాఫ్ టెస్టుల ద్వారా వచ్చే నివేదికలు మ్యాజిస్ట్రేట్ ముందు చెల్లుబాటు కావని అభిప్రాయపడుతున్నారు. ఎవరికైనా పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పిచ్చింది. నార్కో అనాలిసిస్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు, కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.